విజ్ఞప్తి. ఎలాగైతే సినిమాలకి యు బై ఏ సర్టిఫికెట్ ఇస్తామో అదే మాదిరిగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ కి కూడా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా తను కోరుతున్నట్లు తెలిపారు. నమస్తే మీడియా మిత్రులందరికీ నా యొక్క మనవి, దయచేసి కేసీఆర్ గారు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలాగైతే మూవీస్ కి యు బై ఏ సర్టిఫికెట్ ఇస్తారో వీటికి కూడా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు వాడే భాష పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు మీరు మన రాష్ట్రంలో అగ్రికల్చర్ సెక్టర్నే ఖరాబ్ చేశారు. రైతులకి ఏది పండించాలి ఏది పండించొద్దు అన్న వివరణ మీరు ఇవ్వలేకపోయారు, కాబట్టే ఇంత మెస్ క్రియేట్ అయింది. మీ ఫెయిల్యూర్స్ ని మా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఇప్పుడు ప్రజలకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది జరిగే పని కాదు. ఇందాక మీరు ప్రెస్ మీట్లో నేను రైతు బంధు ఇచ్చాను, కరెంటు ఫ్రీ తెచ్చాను, నీళ్లు ఉచితంగా ఇస్తున్నానని, ప్రాజెక్టులు కట్టానని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాను. మీలాగా నెలకి 5,000 కోట్లు అప్పులు తెస్తే సంవత్సరానికి 60,000 కోట్లు, దానికి మీలాగా ఒక 80,000 పుస్తకాలు చదివిన మనిషి కాదు ఎల్కేజీ చదువుకున్న పిల్లగాడు కూడా చేయగలుగుతాడు. అందులో మీ గొప్పతనం ఏమీ లేదు. మీరు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ డే బై డే పడిపోతుంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ ముఖంలో కనిపిస్తుంది, కాబట్టి రోజు ఏదో హడావిడిగా ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీకి అక్కడికి ఇక్కడికి ఉరుకుతున్నాడు. కేసీఆర్ గారు, మరియు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మా బండి సంజయ్ అన్నని, మా కిషన్ రెడ్డి గారిని, మా కేంద్ర ప్రభుత్వాన్ని, మా మోడీ గారిని అనే హక్కు మీకు లేదు. ఏదైనా నెక్స్ట్ టైం అంటే ఆలోచించండి. ఖబర్దారు.